ఏదైనా పేపర్ స్కాన్ చేసుకోవాలంటే ఏ జిరాక్ షాప్ కో వెళ్తాం స్మార్ట్ ఫోన్లలో కూడా స్కానింగ్ ఆప్షన్ ఉంది స్కానింగ్ ను కూడా క్రైమ్ కు వాడుకోగలిగితే ఐడియా ఆదరింది కానీ క్రైమ్ చేయడం ఎలా కొందరు అమాయకులు అలియాస్ అత్యాసపరులు దొరికితే చాలు పని అయిపోయినట్టే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు మొత్తం పని వాళ్ళే చేసి పెడతారు హైదరాబాద్ లోను ఇలాంటిది ఒకటి జరిగింది అదేంటో చూద్దాం లోకల్లో మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు అందుకే రోజుకొక తరహా మోసాలు బయటపడుతుంటాయి మోసం చేసే వాళ్ళు కూడా కొత్త కొత్త పద్ధతులను క్రియేట్ చేస్తుంటారు సినిమా వాళ్ళకే కాదు డెకాయిట్లకు కూడా క్రియేటివిటీ చాలానే ఉంటుంది అలాంటిదే ఒక క్రైమ్ హైదరాబాద్ లో బయటపడింది కాదిది స్కామ్ కు అనర్హం అంటున్నారు కేటుగాళ్ళు పేపర్ల స్కానింగ్ తోనూ మోసాలు చేయవచ్చని నిరూపించారు పుస్తకాలు స్కాన్ చేసి డిజిటలైజేషన్ చేస్తున్నాం మీరు మా దగ్గర డిపాజిట్ చేస్తే ఓ స్కానర్ పుస్తకాలు ఇస్తాం మీరు స్కాన్ చేసిన కాపీలు మాకు ఇస్తే చాలు ఒక్కో పేజీకి డిపాజిట్లను బట్టి 5 నుంచి 10 రూపాయలు ఇస్తాం ఇలా నమ్మబలికిన ఓ సంస్థ 30 కోట్లు డిపాజిట్లు కట్టించుకొని బోర్డు తిప్పేసింది నాత్తుకు చెందిన అమిత్ శర్మ విజయ్ ఠాకూర్ అనే ఇద్దరు బేగంపేట గ్రీన్ ల్యాండ్స్ లో డిజిటల్ ఇండియా పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు అమెరికాకు చెందిన ప్రాజెక్ట్ చేస్తున్నామని పేపర్లు డిజిటలైజేషన్ చేస్తున్నామంటూ ప్రకటించారు నవలలు మెడికల్ ఇతర పుస్తకాలను స్కానింగ్ చేసి ఆ కాపీలు తమకు ఇస్తే వాటిని ఇంటర్నెట్ లో పెడతామని అలా మొత్తం డిజిటలైజేషన్ చేస్తున్నామని నమ్మించారు వర్క్ ఫ్రం హోమ్ లో తక్కువ డిపాజిట్ తో 11 నెలల్లో భారీ లాభాలు అంటూ ప్రచారం చేసుకున్నారు ఆ మాటలు నమ్మి దాదాపు 700 మంది డిపాజిట్లు చేశారు హైదరాబాద్ లో మొత్తం రెండు బ్రాంచ్లు ఉన్నాయండి అమెరికా ఫస్ట్ గ్రీన్ ల్యాండ్ లో ఉన్నారు దాని తర్వాత మళ్ళీ బంజరల్స్ లో పెట్టారు అక్కడ బంజరల్స్ లో వెళ్ళి మేము జాయిన్ అయ్యామండి అక్కడ సో అక్కడ ఇదే ఆఫర్స్ వచ్చారు మంచిగా ఇస్తున్నారు ఇన్కమ్ ఇస్తున్నారని మేము జాయిన్ అయ్యామండి ఇంకా సైడ్ ఇన్కమ్ ఉంటుందని స్కీములో 1 లక్ష నుంచి 5.5 లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది పెట్టుబడిని బట్టి 10,000 నుంచి 40,000 పేజీలు స్కాన్ చేసేందుకు పుస్తకాలు అందించేలా అగ్రిమెంట్స్ చేసుకున్నారు 11 నెలల పాటు పేజీలు ఇచ్చే విధంగా 6 నెలల్లో డిపాజిట్ తిరిగి ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయి మొదటి నెల బిల్లులు అందిన వాళ్ళు ఎక్కువ స్లాట్లు తీసుకున్నారు వారి బంధువులు ఫ్రెండ్స్ కూడా పెట్టుబడులు పెట్టారు డిసెంబర్ లో మొదట బేగంపేటలో గ్రీన్ ల్యాండ్స్ లో సంస్థ ప్రారంభమైంది తర్వాత బంజారా హిల్స్ షాగ్రిల్లా ప్లాజాలో మరో బ్రాంచ్ పెట్టారు వీటిల్లో పెట్టుబడి పెట్టిన కొందరు 3-4 బిల్లులు కూడా తీసుకున్నారు అట్రాక్టివ్ ఇన్కమ్ అని చెప్పేసి అట్రాక్ట్ చేశారు సార్ ఇప్పుడు 3 లక్షల రూపాయస్ ఇన్వెస్ట్ చేస్తే నెలకి 1.5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు మేము కూడా అట్రాక్ట్ అయ్యాము ఇంట్రెస్ట్ వచ్చింది మాకు 1.5 లక్షల రూపాయస్ అంటే 2 మంత్స్ రిస్క్ కదా అని చెప్పేసి మేము కూడా రిస్క్ తీసుకోవడం జరిగింది 11 మంత్స్ కాంట్రాక్ట్ చేయించుకున్నారు ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే వాళ్ళు తీసుకుంటున్నారో అది కూడా రీఫండబుల్ అని చెప్పారు 6 మంత్స్ ఆగిన తర్వాత 7th మంత్ మీకు 3 లక్షల కానీ 1 లక్ష కానీ ఏదైతే కాంట్రాక్ట్ తో సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఉందో అది 7th మంత్ మీకు రీఫండ్ కూడా వచ్చేస్తుందని చెప్పి మా స్నేహితుల ద్వారా నేను తెలుసుకున్నాను ఇది నేను కూడా ఇంట్లోనే ఉంటాను అనమాట ఇది వర్క్ లేదు నాకు సరే ఇది ఈ రోజుల్లో మొత్తం డిజిటలైజేషన్ నడుస్తుంది ప్రపంచం అంతా ఇప్పుడు ఆన్లైనే నడుస్తున్నాయి అన్ని పుస్తకాలు కూడా అందరూ ఎవరైనా చదువుకోవాలంటే ఆన్లైన్ నడుస్తుంది కాబట్టి నేను దానికి ఆకర్షితులై ఇది కరెక్ట్గా ఉండొచ్చు తర్వాత అమిత్ శర్మ అనే వ్యక్తి ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మాకు దాన్ని రిజిస్టర్ చేసి ఇస్తున్నాడు దానికి మళ్ళీ రిసీట్ కూడా పక్కా ఇస్తున్నాడు తర్వాత విజిటింగ్ కార్డు కూడా పెట్టి తను మొత్తంగా మాకు నమ్మేటట్టుగా చేశాడు కాబట్టి మేము అందులో పెట్టుబడి పెడితే ఇప్పుడు బయట స్కానింగ్ చేస్తే మాకు 10 రూపీస్ ఎంత ఛార్జ్ అవుతుంది పర్ పేపర్ సరే ఆయన 5 రూపాయలు మనకు ఛార్జ్ చేస్తున్నాడు కదా ఇస్తున్నాడు కదా అని చెప్పి మేము పెట్టుబడి పెట్టాము దాంట్లో సో అలాగా మేము మోసపోయాం సార్ 6 నెలలు గడిచాయి డిపాజిట్లు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది జూలై 1న సంస్థ బోర్డు తిప్పేసింది భారీగా వచ్చిన కలెక్షన్లతో అమిత్ శర్మ బిచానా ఎత్తేశాడు దాదాపు 700 మంది నుంచి 30 కోట్ల వరకు అమిత్ శర్మ విజయ్ ఠాకూర్లు నొక్కేశారు రిటైర్డ్ ఉద్యోగులు గృహిణులు విద్యార్థులు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ అనగానే అప్పులు తెచ్చి బంగారం కుదవ పెట్టి డబ్బులు తెచ్చి కట్టామంటూ బోరుమంటున్నారు తమ డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత ఎలాంటి మెసేజ్లు లేవని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్టు గుర్తించామంటున్నారు డిజిటలైజేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి కంపెనీ పేరుతో పేపర్ లో యాడ్ వచ్చింది సో అది చూసిన వెంటనే వ్యక్తులందరూ కూడాను ఆశపడి కంపెనీకి వెళ్ళి అడిగారు ఏంటిది అనేటువంటి విషయం అడిగితే తను చెప్పాడు పేపర్స్ని బుక్స్ నావెల్స్ టైప్లో బుక్స్ ఉంటాయి తర్వాత A4 సైజ్ పేపర్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి 10,000 పేజెస్ మీరు ఒకవేళ చేసినట్టు అవుతే 5 రూపీస్ ఒక పేజీకి మీకు మేము ఇస్తాము దానికి 1 లక్ష రూపీ డిపాజిట్ పెట్టాలంట అని చెప్పేసి వాళ్ళ యజమాన్యం చెప్పింది ఆ చెప్పడంలో అందరూ కూడా ఆకర్షణీయత అయిపోయేసేసి
5000 పేజీలు 10000 పేజీలు 30000 పేజీలు ఇలాంటివి వాళ్ళ స్లాట్స్ లో పెట్టినప్పుడు లక్ష రూపాయల ఒకటి 2 లక్షల ఒకటి 3 లక్షల ఒకటి 3.5 లక్షల ఒకటి 5 లక్షల ఒకటి ఇలాంటి వాటి సెక్యూరిటీ డిపాజిట్ కంపెనీకి తీసుకున్నప్పటిమట వాళ్ళు మాకు 45 డేస్ లో పేమెంట్ చేస్తామన్నారు. బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో డిజిటల్ ఇండియాపై కేసు రిజిస్టర్ చేశారు సిసిఎస్ పోలీసులు. తాము మోసపోయినట్టు ఇంకెవరూ మోసపోవద్దని బాధితులు కోరుతున్నారు. ఓ వ్యక్తి 60,000 పేజీలను స్కాన్ చేసి పంపించినట్టుగా చెబుతున్నాడు. ఏప్రిల్లో తన ఫ్రెండ్ సహాయంతో ఈ సంస్థలో జాయిన్ అయినట్టు చెప్పారు. మొత్తం 7.5 లక్షల రూపాయలు కట్టగా 5.5 లక్షలు మోసపోయినట్టు చెబుతున్నారు. మొదట మంచిగానే డబ్బులు రావడంతో కుటుంబమంతా డిపాజిట్ చేశామంటున్నారు. మాకు స్నేహితుం ద్వారా నేను తెలుసుకున్నాను, డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ విధంగా ఏదైతే మనం నావెల్స్ ఉంటాయో దాన్ని స్కానింగ్ చేస్తే మనకు పర్ పేపర్ 5 రూపీస్ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మనం ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగా 96,500 అనమాట అది పెడితే మనకి 5 రూపీస్ లాగా అంటే 50,000 45 డేస్కి ఇస్తారనమాట పేమెంట్. దానికి ఒక టైం టేబుల్ వాళ్ళు షెడ్యూల్ పెట్టారు. ఒకటో తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మీరు డిపాజిట్ చేస్తే నెక్స్ట్ మంత్ 15కి మీకు పేమెంట్ వస్తుంది. అదే 15 నుంచి 20 వరకు మీరు డిపాజిట్ చేస్తే నెక్స్ట్ మంత్ లాస్ట్ 30కి వస్తుంది అనమాట పేమెంట్. 2003లోనూ ఈ తరహా మోసం ఒకటి జరిగింది. డేటా ఎంట్రీల పేరుతో అప్పట్లో అమెరికా పుస్తకాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షలు డిపాజిట్ చేయించుకొని బోర్డు తిప్పేశారు. అయితే అప్పట్లో నిర్వాహకులు బ్రోకర్లను అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన స్కానింగ్ స్కామ్ కూడా ఒక గొలుసుకట్టు మోసం లాంటిదే.